ఇదంతా 98 97 98 కదా మరి సినిమాలో ఎందుకు మీరు ఇంత సీనియర్ మోస్ట్ సినిమాలకు ఎందుకు వెళ్ళలేకపోయారు సినిమా ఫీల్డ్ లేదు అప్పుడు ఇక్కడ చెన్నైలో ఉంది అంటే నేను ఏం పాడతా తీగ పాడేటప్పటికి పూర్తిగా ఇప్పటిలాగా ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫీల్డ్ అన్ని శాఖల్లో జరుగుతున్నాయి ఇప్పుడు అప్పుడు మాకు సంగీతం అంతా చెన్నైలో జరిగేది ఇప్పుడు నేనే ఇక్కడ కొంతమంది అలా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ కొంతమంది రికార్డింగ్ చేయడము కానీ కొన్ని మాత్రం ఇక్కడ అయ్యేవి మళ్ళీ కోరస్ మిక్స్ చేయాలన్న చెన్నైకి వెళ్ళాల్సి వచ్చేది సో అప్పటికే నాకు పాడతా తీగ అప్పటికి నాకు పెళ్ళయింది ఒక బాబు మా సాకేత్ పుట్టాడు తర్వాత నాకు కొంచెం సంసారం సంబంధించిన బాధ్యతలన్నీ నమ్ముడు మా ఫాదర్ బాగా సిక్ అయ్యారు సో పూజారిగా చేసేవారు మా ఫాదరు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఊర్లోంచి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయ్యి ఇక్కడ కూడా గుడిల్లో మా నాన్నగారు పూజారి గారిని చేసేవారు తర్వాత మా నాన్నగారికి ఆస్తమా బాగా ఎక్కువైపోయి చాలా సిక్ అయిపోయారు ఇంకా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఇంకా నేను ఎక్కడ కదలలేకపోయాను నేను పెద్దవాడి ఇంటికి మా తమ్ముడు చెల్లెలు ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వాలి అప్పటికి సో నేను ఇక్కడ పని చేస్తున్నాయి ఆల్ సైన్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూనే నేను ఈవినింగ్స్ వెళ్ళి సినిమా ఫీల్డ్లో ఇక్కడ జరిగే రికార్డింగ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని అమృతవాణి అని ఒక స్టూడియో ఉండేది మాకు అప్పుడు అక్కడ వెళ్ళి పాడుతుండేవాడిని ప్రైవేట్ రికార్డింగ్స్ అన్నీ పాడుతుండేవాడిని కానీ సినిమా పాట పాడాలంటే చెన్నై వెళ్ళి చెన్నై వెళ్ళి ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గానో జాయిన్ అయ్యో మనం చేస్తే నేను అయ్యేవాడినేమో తెలియదు భగవంతుడికి తెలుసు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడినేమో సింగర్ అయ్యేవాడినేమో నాకు తెలియదు అయితే నేనే వెళ్ళి చెన్నైలో కోరస్లు మిక్స్ చేసుకొని వచ్చేవాడిని చాలా సో ఇక్కడ కొన్ని అంటే మ్యూజిక్ శాఖ పూర్తిగా రికార్డింగ్స్ అవ్వకపోయేది దాని తర్వాత డెవలప్ అయినాయి మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒక వ్యక్తి లోపల ఇతను పాడగలడు అనేది ఎట్లా గుర్తుపడతారు ఇప్పటి పిల్లలు అయితే ఇంకా ఎక్కువ గుర్తుపెట్టచ్చండి ఇప్పుడు పిల్లలు పిడుగుల్లో ఉన్నారు అప్పుడైనా సరే పుట్టుకతోనే కొన్ని సహజమైన స్కిల్స్ దేవుడిచ్చే స్కిల్స్ బార్న్ స్కిల్స్ అంటారు గాడ్ గిఫ్ట్ అంటారు గాడ్ గివెన్ స్కిల్స్ అంటారు వాటిని సో పుట్టుకతోనే మనకి కొంతమంది పిల్లలు చూడండి మంచి మంచి బొమ్మలు వేస్తుంటారు వాడికి ఎవడు చెప్పడు మనం వెళ్ళి ఎక్కడ ట్రైనింగ్ ఇప్పించాం వాడు ఒక కాగితాలు తీసుకొని బొమ్మలు వేస్తుంటాడు పుట్టుకతోనే కొంతమంది డ్యాన్సులు చేస్తుంటారు ఒక పాట పెట్టుకొని మంచిగా మనకు తెలుస్తుంది వాడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడని ఇప్పుడు మనకి సంగీతం నేర్చుకున్న వాళ్ళు కాకుండా తెలిసిపోతుంది అలాగే పుట్టుకతోనే కొంతమంది ఆ రేడియోలో అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్స్ విని మనకు వచ్చే పాటలన్నీ విని పాడుతుంటారు పాడుతుండే నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నాకని పాడుతుంటాడు ఆ పిల్లాడు పాడుతున్నప్పుడు వాడు శృతిలో పాడుతున్నాడని తల్లిదండ్రులకు తెలుస్తుందండి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గుర్తిస్తారు వాళ్ళలో ఏ స్కూల్ అది కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు తెలుస్తుంది సో అది గుర్తించినప్పుడు సంగీతం కూడా ఒక సైన్సే అన్ని సైన్సెస్ లాగే దాన్ని ఒక ప్రాపర్గా ఒక గురువు గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ బేసిక్స్ ఉంటాయి దాంట్లోంచి కూడా సరళీ స్వరాలు జంట స్వరాలు దాని కూడా సిలబస్ ఉంటుంది సరళీ స్వరాలు జంట స్వరాలు హెచ్చు స్థాయి తచ్చు స్థాయి స్వరాలు దాటు స్వరాలు అలంకారాలు గీతాలు స్వరజతులు వర్ణాలు కృతులు మనోధర్మం ఇలా ఉంటుందన్నమాట దాంట్లో కూడా పిహెచ్డీ దాకా చేయొచ్చు ఇప్పుడు కోర్స్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనము మ్యూజిక్లో కూడా పిహెచ్డీ దాకా చేయొచ్చు సో ఇలా తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళని గురువుల దగ్గర తీసుకెళ్ళి ప్రాపర్గా ఓపిక్గా నేర్పించారు